ఏపీఆర్జేసీ ప్రీవియస్ మోడల్ పేపర్ 2018 మోడల్ పేపర్ చూద్దామండి. ఈరోజు గ్రాండ్ టెస్ట్ అయితే మనకి 8 గంటలకు ఉంటుంది. అదేవిధంగా గ్రాండ్ మోడల్ పేపర్ అనేది గ్రాండ్ మెగా గ్రాండ్ మోడల్ పేపర్ అనేది 4 గంటలకు అన్ని వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. సో 2 అవర్స్ ఖచ్చితంగా కేటాయించుకుని రాయండి. సో మీ యొక్క సమాజాన్ని పరీక్షించుకోండి, ఓఎంఆర్ అందరికీ పంపించండి, దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇంకా ఆలోచన కానీ వీడియోని స్టార్ట్ చేద్దాం. సైన్ టీటా అనేది కాస్ట్ ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే టీటా 45 డిగ్రీస్ అయితే ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ట్ 45 ఈజ్ ఈక్వల్ 1/2 కనుక. సో కనుక 2 × tan 45, టెన్ 45 అంటే ఎంత 1, సో 2 × 1 = 2. అదేవిధంగా కాస్ 45 అంతా 1/2, సో 1/2 అంటే 1/2 √2² అంటే 1/2 + 2 అంటే 5/2. నెక్స్ట్ టాంటేడ్ ఈజ్కోల్ 7/8 అంటే మనకి వాల్యూ అవుతుంది. దీన్ని మనం బాగా ఆలోచిస్తే మనకి 1 − sin² θ / 1 − cos² θ. 1 − sin² అంటే ఏంటి? cos² θ. 1 − cos² అంటే ఏంటి? sin² θ. అంటే cos² θ / sin² θ ఇచ్చాడు అంటే టాన్ మనకి cot² θ, అంటే టాన్కి ఆపోజిట్ cot కనుక. సో cot² θ అంటే 8/7² 8/7² అంటే 8² అంటే 64, 7² అంటే 49. సో ఆన్సర్ 64/49, ఆప్షన్ 3. ఆల్ఫా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ దెన్ 1/α. ఇప్పుడు దీనికి ఎల్సియం చేస్తే మనకి ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బై ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. అంటే మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బీబీఏ, అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే పీ బై 1 అండి, సో పీ. అదేవిధంగా ఇక్కడ మైనస్ డిబిఏ, సో మైనస్ డి అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఆర్ అండి, సో ఆర్ అంటే పీ బై ఆర్. సో ఆప్షన్ 2, ఆన్సర్ పీ బై ఆర్. ద క్వశ్చన్ ఈజ్ డివైడెడ్ బై x+4. సో మనకి x+4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? నేను నా చిన్న లాజిక్ ఏంటంటే ఇచ్చిన ఆన్సరు ఇచ్చిన ఆప్షను ఈ x+4 రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్ రావాలండి. కనుక నేను ఏం చేశానంటే x+4 × x-7 చేశాను. ఈ రెండు మల్టిప్లై చేస్తే నాకు ఇచ్చిన పాలమ్లు వస్తుంది. చూడండి మనకి x × x² 4x − 7x అంటే −3x, −7 = −20. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఆన్సర్ x − 7 ఫస్ట్ ఆప్షన్. రమేష్ అబ్జర్వ్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ హెలికాప్టర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 డిగ్రీస్. ఇఫ్ ద హెలికాప్టర్ ఫ్లైస్ ఎట్ 50 మీటర్స్ హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ ది రమేష్. క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉందని కానీ చాలా ఈజీ ఆన్సర్ అండి. మనకి 45 డిగ్రీస్ అండి, సో హైట్ 50 ఇచ్చాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు. కనుక ఇక్కడ మనకి సైన్ తీసుకోలేదు. ఎప్పుడు మనం టాన్ తీసుకుంటాం కానీ ఈ ప్రాబ్లమ్కి సైన్ తీసుకోలేదు, ఎందుకంటే మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడు కనుక. సో సైన్ 45 అంటే మనకి 1/√ అండి, సో 1/√ ఈజ్ కూడా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, సో 50/d, సో డి ఈజ్ కూడా 50√. సో ఆప్షన్ 2, ఆన్సర్ 50√2. నెక్స్ట్, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్ ఆన్ ది గ్రౌండ్ ఫ్రమ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ 15 మీటర్స్ అవే ఫ్రమ్ ది పాయింట్ ఫుట్ ఆఫ్ ది టవర్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ది టాప్ ఆఫ్ ది టవర్ 45 అండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. సో ఇది కూడా చాలా ఈజీ అండి. సో 45 డిగ్రీస్ అంటే హైట్ను డిస్టెన్స్ రెండు ఈక్వల్ అవుతాయి కనుక ఆన్సర్ 15 మీటర్స్. ఇలాంటి మనం 45 ఇచ్చి మనకి డిస్టెన్స్ హైట్ అడిగంటే రెండు ఈక్వల్ కనుక సమ్ చేయకుండా వాడు ఏదైతే ఆన్సర్ ఇచ్చాడు అదే ఆన్సర్, అంటే ప్రాబ్లంలోనే ఆన్సర్ ఉంటుంది మనకి. ఇఫ్ దిస్ 2 పాయింట్స్ ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ దెన్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనకి మనకి మిడ్ పాయింట్ అవుతుందండి. సో మిడ్ పాయింట్ అంటే x1 + x2/2, 1 + y2/2. 6 లో 2 తీస్తే 4 అవుతుంది, సో 4/22. అదేవిధంగా 8 లో 4 తీస్తే 4 అండి, 4/22. సో 2/2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఇన్ విచ్ దిస్ పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ద రేషియో. ఈ పాయింట్ కరెక్ట్గా మధ్యలో పెట్టి మనకి ఫార్ములా x1 − x² x − x² షార్ట్కట్ x1 − x² x − x² కనుక 8 − 4 = 4 − 0. సో 8 − 4 అండి 4 అండి, 4 − 0 అండి 4 అండి. సో 4 = 4 అంటే 1 = 1. సో ఆప్షన్ 2, ఆన్సర్ 1 = 1. ద ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 6 సెంటీమీటర్స్ ఈజ్. సో అంటే ఇక్కడ చూడండి, సర్కిల్ని స్క్వేర్లో ఇన్స్క్రైబ్ చేస్తామట. ఎప్పుడైనా సర్కిల్ని స్క్వేర్లో ఇన్స్క్రైబ్ చేస్తే మనకి సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. కనుక ఇక్కడ సైడ్ మనకి 6 కనుక డయామీటర్ కూడా 6 అవుతుంది. సో రేడియస్ మనకి హాఫ్ అవుతుంది కనుక 3 అవుతుంది. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏరియా కనుక పై ఆర్ స్క్వేర్, సో పై ఇంటూ ఆర్ అంటే 3 కనుక 3² అంటే 9. సో 9π ఇస్ ద ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ద పెరిమీటర్ ఆఫ్ ది క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7/2 సెంటీమీటర్స్ ఇస్. సో చూడండి, క్వాడ్రంట్ అంటే ఇది అంటే సర్కిల్లో ఫోర్త్ పార్ట్ అంట. సో ఇక్కడ మనకి 2 రేడియస్, ఒక లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనమాట మనకి. సో ఇక్కడ కావాలి, ఆర్క్ కావాలంటే మనకి x/360 × 2πr. సో ఆ ఫార్ములా వేస్తే మనకి x/360 అంటే 90/360, 90/360 అంటే 1/4 అండి. సో 2πr, 2 అంటే 2π అంటే 22/7, ఆర్ అంటే 7/2. 7 క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 2 క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 2 × 1 = 2 11 కనుక 11/2, 11లో ఆఫ్ ఎంత? 5.5, అంటే మనకి లెంత్ వచ్చింది 5.5. 2 రేడియస్ కనుక 2 రేడియస్ అంటే మనకి ఏంటి? 7 అనమాట. సో 5.5 + 7 అంటే 12.5. సో ఆన్సర్ 12.5, సెకండ్ ఆప్షన్.
from a bag containing 6 red balls, 5 green balls, 3 blue balls. The probability getting green ball. Green ball ఎన్ని ఉన్నాయని మనకి 5. మొత్తం ఎన్ని ఉన్నాయి 14. సో 5/14 ఇస్ ద ఆన్సర్. అమంగ్ ద గివెన్ డేటా విచ్ డస్ నాట్ రిప్రజెంట్ ద ప్రాబిలిటీ ఇన్ ఈవెంట్. సో మనకి ఈ ప్రాబిలిటీ ఎప్పుడు కూడా ఒకటే లేదా ఒకటికన్నా తక్కువ ఉంటుంది. సో ఈ షుడ్ బి లెస్ దాన్ వన్. మనకి ఇక్కడ 7/5 అంటే గ్రేటర్ దాన్ వన్ అంటే 5/5 వన్ పాయింట్ వస్తుంది. సో 1 పాయింట్ వస్తుందంటే ఒకటికన్నా ఎక్కువ కనుక ప్రాబిలిటీ అది కాదన్నమాట. సో డస్ నాట్ ఎగ్జిట్. ద లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 7√2 దెన్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్. సో చెప్పాను కదండి డి స్క్వేర్ బై 2 ఫార్ములా. సో డి స్క్వేర్ బై 2 అంటే 7² √2² × 2/2 క్యాన్సిల్ అయితే 7² × 14. సో ఆప్షన్ 4 మీకు చూపించడానికి మొత్తం ప్రీవియస్ మోడల్స్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంది, వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంది, కనుక త్రిబులేటివ్ కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. సో కనుక ఇవన్నీ కూడా మీరు ప్రతి మోడల్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా ఈవినింగ్ గ్రాండ్ టెస్ట్ రాయండి, అదేవిధంగా గ్రాండ్ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వైపులో చూడుతున్నాడు, చాలా మంచి ప్రాబ్లం అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కనుక 6/8 ఎంత అంటండి 2 3 2 4 అంటే 3/4 అనేది కామన్. సో 3/4 ఇక్కడ 3/z తీసుకున్నాను. సో ఒకటి 3 క్యాన్సిల్ అయితే z 4 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 3/4 y/4√3 తీసుకున్నాను. 4 క్యాన్సిల్ చేస్తే y = 3√3 వచ్చింది. మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడు y + z కనుక ఈ రెండు యాడ్ చేస్తే 4 + 3√3. సో ఆప్షన్ 3 ఆన్సర్ 4 + 3√3. ఇఫ్ దిస్ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ దాని a = 50° angle q + angle r 180° 50° 180° ఇది కూడా చాలాసార్లు వచ్చింది. సో ఆన్సర్ 130 ఆప్షన్ 3. ఇఫ్ ద సైజ్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 7:2 దెన్ ద రేసిస్ ఆఫ్ ది రేస్. సో 7² × 49, 2² × 4. సో 49:4 ఏరియా ఫర్ రెగ్యులర్ ఎగ్జామ్. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. సో అందుకని మీకు మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాను. అందుకే అన్ని మోడల్ పేపర్స్ ఒకేసారి మీరు వింటే సో మీకు ఐడియా వస్తుంది ఉద్దేశంతో ఇస్తున్నాను. సో ఇది కూడా చాలాసార్లు వచ్చింది 6 √3/4 a². యాంగిల్ ఆఫ్ సెక్టర్ 60° ఇస్ రేడియస్ ఇస్ 14 సెంటీమీటర్స్ దెన్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఇన్ సెంటీమీటర్స్. ఇది కూడా మనకు చాలాసార్లు వచ్చిందండి. సో 102.67 ఆల్రెడీ మనం ఇందాల పేపర్లో నేర్చుకున్నాం. అండ్ ది గివెన్ ద ప్యారలెన్స్. ప్యారలెన్స్ అంటే a1/a2 = b1/b2 ≠ 7/c2 అండి. సో −2/3 −2/3 = 2/3 వస్తుంది. కనుక ప్యారలెన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ నేను థర్డ్ ఆప్షన్ తీసుకున్నాను అండి. థర్డ్ ఆప్షన్ 3, 2. సో ఇప్పుడు 3 2 6, 2 3 6, 6 + 6 = 12. ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది. రెండో ఈక్వేషన్ 2 2 2 3 6 −1, 6 - 1 మనకి సారీ 2 2 4, 4 - 1 మనకి = 3. సో సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయింది. కనుక ఆన్సర్ 3 ఆప్షన్ 3 ఆన్సర్ 3, 2. ఇఫ్ √3 ఇది కూడా చాలాసార్లు ఇచ్చారు చూసారా మీరు. సో √3 - √3 అంటే x² - 3. సో x² - 3 = 0 అయితే x² = 3 అవుతుంది. x = ±√3 అవుతుంది. కనుక ఆన్సర్ 4 ఆన్సర్ x² - 3 ఆప్షన్ 4. ఇఫ్ 10 ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇస్ 3 దెన్ ద అదర్ 0 ఇస్. సో ఇది చిన్న ఈజీగా రాస్తాం చూడండి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మనకి −15/2 అవుతుంది. 10 ఆల్రెడీ ఆ 3 ఇచ్చారు కనుక 3β = −15/2. 3 1 3 5. సో −5/2 ఇస్ ద ఆన్సర్. −5/2 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ −5/2 ఆప్షన్ 3. ద డైమెటర్ ఆఫ్ ది మెటాలిక్ స్పియర్ ఈజ్ 6 సెంటీమీటర్స్ విచ్ ఈస్ మెల్టెడ్ టు డ్రా వైర్ ఆఫ్ డైమెటర్ 2 సెంటీమీటర్ దెన్ ద లెంత్ ఆఫ్ ది వైర్ ఈజ్. సో ఇది ఏం లేదని మనకి స్పియర్ వాల్యూమ్ని నెక్స్ట్ సిలిండర్ వాల్యూమ్ని రెండు ఈక్వల్ చేసుకుంటే మనకు ఆన్సర్ 36 వస్తుంది. ఇది ఇది చేయండి, మీరు చేయగలరు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ది బాల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 1 సెంటీమీటర్ దట్ కెన్ బి మేడ్ ఆఫ్ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 8 సెంటీమీటర్స్ అంటే 8 × 8 × 8 బై 1 × 1 × 1 అండి. సో 8³ అంటే 8³ అంటే మనకి 512. 2 dice are rolled at a time, then the probability that the 2 faces show different numbers is. So, మనకి 2 faces different numbers అంటే మనకి 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 ఇలా 6 ఉంటాయండి. ఆ 6 తప్పించి మిగతావన్నీ కూడా 2 డిఫరెంట్ నెంబర్స్ మనగా. కనుక 30 అనేవి ఫేవరబుల్ అవుతాయి. మొత్తం నుంచి మనకి 36 అవుతాయి. సో 30 by 36 అంటే 6 5 6 6, సో 5/6 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ ఎ కార్డ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ డెక్ ఆఫ్ 52 cards దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ అప్టైనింగ్ కింగ్. సో మొత్తం కింగ్లు 4 ఉంటాయండి. సో 4/52, 4 1 4 13. సో 1/13 ఇస్ ద ఆన్సర్. ఇఫ్ సెకండ్ ఇది కూడా చాలాసార్లు వచ్చింది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సెకండ్ రెడ్ ఇస్కోల్ 3k, 10 రెడ్ ఇస్కోల్ 3/k అయితే k² - 1/k² అంట. సో మనకేమవుద్ది 1/9 sec² - 1/9 tan². సో 1/9 కామన్ తీస్తే sec² - tan² అంటే 1/9 × 1. సో 1/9 1 1/9. సో ఆన్సర్ 1/9 ఆప్షన్ 4.
If P, Q, R are interior angles of a triangle PQR, then tan of P plus Q by 2 is equal to, మనకి tan of P plus Q by 2 ని ఏం రాయొచ్చండి, tan of 180 by 2 మైనస్ C అని రాయొచ్చు, C by 2 రాయొచ్చు. అంటే 180 మైనస్ tan of 90 మైనస్ టీటా, tan 90 మైనస్ టీటా cot టీటా, అంటే cot C by 2, సో cot R by 2. సో ఆన్సర్ cot R by 2, ఆప్షన్ 2. If these four points are parallelogram, then the fourth vertex. So fourth vertex మీకు షార్ట్కట్ ఫార్ములా ఇచ్చాను కదండి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ త్రీ మైనస్ ఎక్స్ టూ, వై వన్ ప్లస్ వై త్రీ మైనస్ వై టూ. కనుక నేను ఏం చేస్తానంటే 7 + 8 అంటే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ త్రీ అంటే 15 మైనస్ ఎక్స్ టూ అంటే 15 లో 6 తీస్తే 9. సో ఆప్షన్లో స్టార్టింగ్లో 9 అది ఒకటి ఉంది కనుక మనం వేరే చేయవలసిన లేదు. కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ దిస్ త్రీ పాయింట్స్ ఆర్ ట్రయాంగిల్ వెటిసెస్, దెన్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో మనం ఎప్పుడైనా త్రీ పాయింట్స్ ఇస్తే ఒక పాయింట్ని ఎలిమినేట్ చేయాలండి. సో నేను 2, 0ని ఎలిమినేట్ చేస్తున్నాను. అప్పుడు మనకి -2, -2, -2, 0 చేస్తాం. అప్పుడు 1, -2 అంటే -1 అండి, 2, 0 అంటే 0, 1, -2 అంటే మైనస్ అండి, 6, 0, 6 - 0 అంటే 6 అండి. ఇప్పుడు మాజులస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాజులస్ x1 y2 - x2 y1, షార్ట్కట్ ఫామ్లో మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాజులస్ x1 y2 - x2 y1. కనుక x1 y2 అంటే -1 అంటే 6 అంటే -6, x2 y1 అంటే -2 - ప్లస్ అవుతుంది 2 × 1 = 2. సో -6 + 2 అంటే 4 అవుతుంది, 4 log 2. కనుక ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇస్ 2 స్క్వేర్ యూనిట్స్. ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ చెప్పాను కదండి, చాలాసార్లు వస్తుంది నేను చెప్పాను. సో ఆల్రెడీ మళ్ళీ వచ్చింది, ఇంకోసారి కూడా వస్తుంది. కనుక ఆన్సర్ 5.6. అంటే ఏం లేదండి, 2 + 3 + 5 + 7 + 11, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 28 వస్తుంది. 28 5తో డివైడ్ చేస్తే 5.6, ఆన్సర్ 5.6, ఆప్షన్ 4. ద మీనింగ్ ఆఫ్ ది డేటా ఈజ్, ఇవన్నీ మనం అక్కడే అసెండింగ్ ఆర్డర్లో రాయాలండి. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఆ చివరి 3 నెంబర్స్, ఈ చివరి 3 నెంబర్స్ మనం క్యాన్సిల్ చేస్తే మనకి మధ్యలో 2 నెంబర్స్ ఉంటాయి, 5, 7. 5 + 7 ఎంత? 12. 12 + 2 ఎంత? 6. కనుక ఆన్సర్ 6, ఆప్షన్ 2. పై డయాగ్రామ్ కన్సిస్ట్స్, పై డయాగ్రామ్లో మనకు సెక్టార్స్ ఉంటాయండి. కనుక ఆన్సర్ సెక్టార్స్. మిడ్ వ్యాలీస్ ఎక్కడ యూజ్ చేస్తాం? చాలాసార్లు చెప్పాను, ఇది కూడా చాలాసార్లు వచ్చింది. మిడ్ వ్యాలీస్ అనేది మెయిన్ ఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మీడియం ఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. మోడ్ అనేది మనకి ఏమి అవసరం లేదు. రేంజ్ అనేది హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ తెలిస్తే చాలు. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. దీస్ టూ ఆర్ సిమిలర్ యాంగిల్స్, టేల్స్ థీరం. టేల్స్ థీరం ప్రకారం ఏంటి, AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC అండి. సో ఇప్పుడు మనం ఇది x/x-2 ఈజ్ ఈక్వల్ టు x + 2/x-1 అంటే ఫార్ములాలో చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x × x-1 ఈజ్ ఈక్వల్ టు A+B × A-B x² - 4. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే x² - x ఈజ్ ఈక్వల్ టు x² - 4. x² క్యాన్సిల్ చేస్తే -x = -4, x = 4. సో ఆన్సర్ 4, ఆప్షన్ 2. ఆన్సర్ 4 వచ్చింది, ఆప్షన్ 2 ఇది. సో ఆప్షన్ 2 మాట చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, లాడర్ ఆఫ్ 25 లెంత్ మీటర్స్ టచ్ ద విండ్ ఆఫ్ వాల్ హైట్ ఆఫ్ 20 మీటర్స్, దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ ది వాల్. ఇక్కడ మనకి ఆపోజిషన్ హైపోటెనస్ ఇచ్చాడండి. మనకి ఇప్పుడు తేల్స్ మనకి పైథాగరస్ థీరం యూజ్ చేసి 625 - 400 తీస్తే 225. సో ఆన్సర్ 15. √225 ఈజ్ నథింగ్ బట్ 15. విచ్ టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెస్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్లో చూసాం అండి, చాలాసార్లు చేసాము. సో అదే మళ్ళీ ఇచ్చాడు. సో ఆన్సర్ 22, ఇది ఆల్రెడీ మీకు వచ్చి కనుక. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ జీపీ ఈజ్ మట. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ √3 అవుతుంది, రేట్ నెక్స్ట్ కామన్ రేషియో కూడా √3 అవుతుంది. కనుక a × a⁻¹ - 1 / r - a × r⁻¹ - r - 1 ఈజ్ ఈక్వల్ టు 3⁶ అండి. ఇప్పుడు మనకి ఈ 3 కోఫిషియన్స్ ఈక్వల్ చేసుకుంటే మనకి ఆన్సర్ 12 వస్తుంది. సో ఆప్షన్ 4. ఇఫ్ x, 4, 4x అనేవి మనకి 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ జీపీ, జీపీలో ఉంటే మనకి చెప్పాను కదండి b² = ac, కనుక ఇక్కడ 4² = x × 4x. ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే x² = 4 అవుతుందండి, x = 2 అవుతుంది. కనుక ఆన్సర్ 2, ఆప్షన్ 1. నెక్స్ట్, ఇఫ్ ఎంత టైమ్ ఆఫ్ ఏపీఎస్ 7 - 2n, దెన్ ద కామన్ డిఫరెన్స్. మనకి ఎంత టర్మ్ ఇచ్చాడండి, సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫైండ్ చేసి ఆ రెండింటి డిఫరెన్స్ చేస్తే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. సో 1 వేస్తే 7 - 2 అంటే ఫస్ట్ టర్మ్ 5 అవుతుంది, 2 వేస్తే 7 - 4 అంటే సెకండ్ టర్మ్ అనేది మనకి 3 అవుతుంది. ఇప్పుడు మనకి కామన్ డిఫరెన్స్ కావాలంటే 3 - 5 చేయాలి, 3 - 5 చేస్తే -2 అవుతుంది. కనుక ఆన్సర్ -2. కంగారులో 5 - 3 చేసి ఆన్సర్ 2 పెట్టదు. సో a² - a₁ అది మనకు గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేయండి. sin a + b √3/2, cos b = √3/2, దెన్ మనకి cos b √3/2 అంటే cos 30° అండి, అంటే b = 30°. ఇప్పుడు సైన్ కూడా మనకి ఇక్కడ 60° అండి. సో అంటే a + b 60°. ఆల్రెడీ మనకి b వాల్యూ 30°, కనుక a వాల్యూ కంపల్సరీగా 30° అవ్వాలి. కనుక a = 30°, ఆన్సర్ 30°, ఆప్షన్ 4, ఆప్షన్.
ఇది కూడా చాలాసార్లు వచ్చిందని మనకి 36, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ట్యాన్ 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ ఏ మైనస్ 18 అయితే మనకి యాంగిల్ ఏ అవుతున్నాడు. ఇప్పుడు ట్యాన్ 2a ఏం రావచ్చు, కాట్ 90-2a రావచ్చు. కాట్ కాట్ క్యాన్సిల్ అయితే 90-2a ఈజ్ ఈక్వల్ టు a-18. ఇప్పుడు 3a ఈజ్ ఈక్వల్ టు 108 అవుతుంది, ఎందుకంటే -2a ఎట్సే అవుతుంది, -18 ఇట్సే వస్తుంది. సో 3a ఈజ్ ఈక్వల్ టు 108 అంటే a ఈజ్ ఈక్వల్ టు 108/3. సో 3 3s are 9, 3 6s are 18. కనుక 36 ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 4. ద లైన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటర్సెక్స్ ఎక్స్ యాక్సెస్. ఏదైనా ఒక లైన్ ఎక్స్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసిందంటే వై ఈజ్ఈక్వల్ 0 అవుతుంది. అదేవిధంగా ఒక లైన్ వై యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేస్తే ఎక్స్ ఈజ్ఈక్వల్ 0 అవుతుంది. కనుక ఇది వై ఎక్స్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసింది కనుక ఈ ఇప్పుడు ఈ ఈక్వేషన్లో వై ఈజ్ఈక్వల్ 0 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, అంటే 8, 0 అనేది ఆన్సర్. ఆన్సర్ 8, 0 అండ్ ఆప్షన్ 4. ద వాల్యూ ఆఫ్ కే ఫర్ ఈచ్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ యూనిక్ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్ అంటే a1/a2 మనకి నాట్ ఈక్వల్ టు b1/b2 అండి. సో మనకి 3/6 నాట్ ఈక్వల్ టు -2/k. సో 1 3 1s are 3 2s are k ఇస్ నాట్ ఈక్వల్ టు -4. అంటే కే అనేది -4 తప్పించి మిగతా అన్నిటికీ అవుతుందట, ఆల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -4. ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టుకోవాలని చూడండి. సో ఆల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -4. ఏ యూనియన్ బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు, ఏ నెంబర్ ఆఫ్ బి అడుగుతున్నాడు. మనకు తెలుసు కదండి, ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఆ ఫార్ములాలో వేస్తే మనకి 51 ఈజ్ ఈక్వల్ టు x+20-13. అంటే 51 ఈజ్ ఈక్వల్ టు x+7. ఇప్పుడు ఈ +7 అసలు తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ 51-7, 44 ఇస్ ద ఆన్సర్. ఏ అనేది ఆల్ ప్రైమ్ నెంబర్స్ <90, అంటే 2, 3, 5, 7, 11, 13, 17. బి అనేది హోల్ నెంబర్స్ <10, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు వీటిని రెండింటికి ఇంటర్సెక్షన్ ఫైన్ చేస్తే 2, 3, 5, 7, అంటే ఆప్షన్ 3 అన్నమాట. ఇప్పుడు దీని అందరినీ కూడా సింగిల్ లాగరిథంలో రాయాలి. సో అంటే ఏంటి, log(3)² (5³)log(2^5). అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 1125/32. ఇది మన టెక్స్ట్ బుక్ డైరెక్ట్ ప్రాబ్లం అండి. డెసిమల్ ఫామ్, సో డెసిమల్ ఫామ్ రావాలంటే మనకి 2³ అంటే కింద 5³ ఉండాలి. కనుక (5)/5, సో 36 5s are 108 sorry 180 by 1000. సో మనకి 0.18 ఇస్ ద ఆన్సర్. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 15 సెంటీమీటర్, బేస్ 8 సెంటీమీటర్ 16 సెంటీమీటర్స్. మనకి ఇది రేడియస్ మనకి 8 అవుతుందండి, హైట్ 15 ఇచ్చారు కనుక 8 15 17 అవుతుంది. స్లాండ్ హైట్ అనేది 17 కనుక పై ఆర్ఎల్. సో పై ఇంటూ 8 × 17 17 8s are 136 pi ఇస్ ద ఆన్సర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 2 spheres ఈజ్ 1:4 దెన్ ద సైడ్స్ దెన్ ద వాల్యూమ్స్. ఇక్కడ మనకి 1:4 అనేది సర్ఫేస్ ఏరియాస్ అండి. అప్పుడు మనకి సైడ్స్ ఏమవుతాయి, 1:2 అవుతుంది. సో క్యూబ్స్ వాటి క్యూబ్స్ తీసుకుంటే మనకి వాల్యూమ్స్ వస్తాయి కనుక 1³ అంటే 1, 2³ అంటే 8. సో 1:8 ఇస్ ద ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాథమెటిక్స్ బిట్స్ మాట. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ స్క్రోలింగ్ చేస్తాం, ఒకవేళ స్పీడ్ అనిపిస్తే మటుకు స్పీడ్ తగ్గించుకుని. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ పేపర్ మొదలవుతుంది నెక్స్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్లో, మీకు తెలంగాణ పేపర్ అని చూడండి. సో తెలంగాణ ఆర్జీసీ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ యొక్క పేపర్స్ అనేవి వస్తాయి, దాని తర్వాత తెలంగాణ పాలసీ అయితే ఉంది. సో ఈ విధంగా మీకు మొత్తాన్ని కూడా ఈరోజు మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చిన క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడండి.